అందరికీ నా నమస్కారాలండి. ఫిఫ్త్ క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఏపీ బ్లోజమ్స్ వర్క్ బుక్, బ్లోజమ్స్ వర్క్ బుక్ ఏదైతే ఉందో వర్క్షీట్ 3.9 పేజ్ నెంబర్ 49లో ఉంది. ఇది వచ్చేసి కరెక్ట్ సీక్వెన్స్. దీన్నే మామూలుగా అయితే జంబుల్డ్ సెంటెన్సెస్ అంటుంటారు. మనకి ఎయిత్లో కనబడకపోయినా 9th 10th వీటిలో కనబడతాయి. అంతకుముందు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కొన్ని డిగ్రీలో కూడా ఈ జంబుల్ సెంటెన్సెస్ అనేది ఉండడం ఉంది. ఇక్కడ ఏం లేదు, కథ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీక్వెన్స్ మార్చేస్తాడు, అటు ఇటు సెంటెన్సెస్ని అటు ఇటు మార్చేస్తాడు. అంటే ఫస్ట్ సీన్ తీసుకెళ్ళి చివరి సీన్ తీసుకెళ్ళి మధ్యలో అట్లా పెట్టేస్తాడు. మనం కరెక్ట్ ఆర్డర్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూద్దాం ఈ కరెక్ట్ సీక్వెన్స్ అంటే ఏందో. ఇది ఒక కథ, మనకు తెలిసిన కదే. వన్ డే వైల్ హీ వాజ్ కటింగ్ ఏ ట్రీ హిజ్ యాక్స్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. ఒకరోజు కట్టెలు కొడుతుండగా చెట్లని ఏమైందంటే గొడ్డలు వెళ్ళిపోయి నదిలో పడిపోయింది. అసలు ఈ సెంటెన్స్ చదివితే చాలు, మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ అని, వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ పూర్ వుడ్ కట్టర్, కట్టెలు కొట్టేవాడు ఒక పేదవాడు కాను ఒకప్పుడు ఉన్నాడు. ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిస్ ఓన్ యాక్స్. ఏం చేసింది, ఓ దేవత వచ్చేసి తన యొక్క గొడ్డల్ని ఇచ్చింది. హీ యాక్సెప్టెడ్ ఇట్ హ్యాపీలీ, చాలా ఆనందంగా దాన్ని తీసుకున్నాడు. ఫైనల్లీ ద ఏంజల్ ఆఫర్డ్ హిమ్ ద 3 యాక్సెస్, చివరిగా 3 గొడ్డల్ని ఇచ్చింది ఆ దేవత. అన్ ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ గోల్డెన్ యాక్స్, బంగారు గొడ్డల్ని ఇచ్చింది. ద వుడ్ కట్టర్ రిఫ్యూజ్డ్ ఇట్, వుడ్ కట్టర్ ఏం చేశాడు, ఇది నాది కాదన్నాడు. ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ సిల్వర్ యాక్స్, వెండి గొడ్డల్ని ఇచ్చింది, కాదు ఇది కూడా నాది కాదని రిఫ్యూజ్ చేశాడు. ద వుడ్ కట్టర్ బికేమ్ రిచ్, వుడ్ కట్టర్ ఆ కట్టెలు కొట్టేవాడు ఏమయ్యాడు, ధనికుడు అయ్యాడు. ఆ పేద కట్టెలు కొట్టేవాడు ఏమయ్యాడు, ధనికుడు అయ్యాడు అనమాట. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, నిజాయితీయే మంచిది అనమాట. ఇదంతా కథ యాక్చువల్గా ఫస్ట్ సెంటెన్స్ చదవగానే మనకు కథ అర్థమైపోయింది. ఎందుకని, మనకి ఎప్పుడో చిన్నప్పుడే ఈ కథని ఇవ్వడం జరిగిందనమాట. నీతిగా నిజాయితీగా ఎలా ఉంటారు మనుషులు, ఎలా బ్రతకాలనేది చాలా సింపుల్. మనకు ఆర్డర్ మనం చూసుకుంటే ఏముంది, ముందు ఒకరోజు ఒక పేద కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఉన్నాడు. అతను ఒకరోజు అడవికి వెళ్ళాడు, కట్టెలు కొడుతుండగా గొడ్డలు వెళ్ళిపోయి నీళ్ళలో పడింది. పాపం వెళ్ళి తీసుకోలేక సాయం కోసం అరిస్తే ఒక దేవత వచ్చింది, వెంటనే వెళ్ళిపోయి ఒక గొడ్డలు తెచ్చింది. ఆ గొడ్డలు ఏంది, బంగారపు గొడ్డలి, కానీ ఆ బంగారపు గొడ్డలి అతనిది కాదు. అతను ఏం చేశాడు, వెంటనే అది నాది కాదు అన్నాడు. వెంటనే ఆమె వెళ్ళి మళ్ళీ వెండి గొడ్డలు తెచ్చింది, అది గొడ్డలు నాది కాదని, అసలు గొడ్డలు తెచ్చి ఇచ్చింది, ఆ ఇది నాదే అని అన్నాడు. వెంటనే ఈ ఏం చేశారు, వెంటనే అతని నీతి నిజాయితీకి మెచ్చి దేవత ఏం చేసింది, ఆ 3 గొడ్డల్ని తనకే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అతను చాలా ధనికుడయ్యాడు అనేది మనం రాయాల్సి ఉంటుంది, సరైన సీక్వెన్స్లో మనం పెట్టాల్సి ఉంటుంది. ఇదిగోండి, సీక్వెన్షియల్గా అంటే ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ని ప్రాపర్గా రాస్తే గనక వచ్చిన విధానం ఇది. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ పూర్ వుడ్ కట్టర్, ఒకనొక పేద కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఒకనొక సమయంలో ఉండేవాడు. వన్ డే ఒకరోజు అంటే రెండోది మొదటికి వచ్చేసింది, తర్వాత ఒకటోది రెండోది అయింది. వన్ డే వైల్ హీ వాజ్ కట్టింగ్ ఏ ట్రీ హిజ్ యాక్స్ స్లిప్డ్ అండ్ ఫెల్ ఇన్ టు ద రివర్. ఒకరోజు కట్టెలు కొడుతూ ఉండగా ఏం జరిగింది, అతని గొడ్డలి వెళ్ళి నదిలో పడింది. యాక్చువల్గా ఇందులో గ్రామరు ఏమీ కాదు, యాక్చువల్గా అంతా గ్రామటికల్గానే ఉంటుంది. మనం మార్చాల్సిందల్లా సీక్వెన్సే. తర్వాత 5వ సెంటెన్స్ వచ్చిందనమాట, 3వదిగా. ఆన్ ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ గోల్డెన్ యాక్స్, ద వుడ్ కట్టర్ రిఫ్యూజ్ హిస్, బంగారపు గొడ్డలి ఇవ్వడం జరిగింది కానీ ఇది నాది కాదన్నాడు. ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ సిల్వర్ యాక్స్, ద వుడ్ కట్టర్ రిఫ్యూజ్డ్ ఇట్, వెండి గొడ్డలు తీసుకొచ్చి వచ్చింది, కాదు ఇది నాది కాదని రిఫ్యూజ్ చేశాడు. తర్వాత ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిజ్ ఓన్ యాక్స్, హీ యాక్సెప్టెడ్ ఇట్ హ్యాపీలీ. ద ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిమ్ ఏ సిల్వర్ యాక్స్, వెండి గొడ్డల్ని తీసుకురావడం అనేది జరిగింది. ద వుడ్ కట్టర్ రిఫ్యూజ్డ్ ఇట్, బంగారపు గొడ్డల్ని కాదన్నాడు, వెండి గొడ్డల్ని కాదన్నాడు. ఆ తర్వాత ఏంజల్ కేమ్ అప్ అండ్ ఆఫర్డ్ హిజ్ ఓన్ యాక్స్, మామూలు తన ఏదైతే గొడ్డలుందో అదే తీసుకొచ్చింది. ఈ యాక్సెప్టెడ్ ఇట్ హ్యాపీలీ, ఆనందంగా తీసుకున్నాడు. ఫైనలీ ద ఏంజల్ ఆఫర్డ్ హిమ్ ద 3 యాక్సెస్, అయితే ఇవి కూడా తీసేసుకో అని చెప్పి మిగతాయి కూడా ఇచ్చేయడం జరిగింది. ద వుడ్ కట్టర్ బికేమ్ రిచ్, నీతి నిజాయితీ కలిగిన వాడు కాబట్టి అతను ఏమయ్యాడు, డెవలప్ అయ్యాడు, ధనికుడయ్యాడు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. ఇది ఆల్రెడీ తెలుసు మనకి స్టోరీ, కాకపోతే సీక్వెన్స్లో రాయడం అనేది జరగాలి. ఇక్కడ మనకి ఇచ్చిన సీక్వెన్స్లో లేదు, రెండోదేమో ఒకటైంది, ఒకటోదేమో రెండోది అయింది, 5వది 3వది అయింది, 6వ సెంటెన్స్ వచ్చి 4లోకి వచ్చింది, 7వ సెంటెన్స్గా 3వ సెంటెన్స్, అట్లా అలా
మనకి ఈ ఆర్డర్లో అనేది జంబుల్ సెంటెన్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇది డిగ్రీ వరకు, డిగ్రీలో కూడా ఈ జంబుల్ సెంటెన్సెస్ ఫార్మాట్ అనేది ఉన్నది అన్నమాట. కాబట్టి డిగ్రీలో ఉన్నది ఫిఫ్త్ క్లాస్లోకి వచ్చేసింది. ఓన్లీ మనం నైన్త్ ఏదో వచ్చింది థర్డ్ క్లాస్లో అనుకుంటున్నాం, కాకపోతే సేమ్ కథలు మారుతూ ఉంటాయి ఏదైనప్పటికీ కూడా.